మన చేబ్రోలు పట్రైతులు దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం శాస్త్రవేత్తల వీళ్ళు మీరు మా దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చారు. మీరు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకున్న ఈ పట్టు గుడ్లు సరిగ్గా అది గూడు కట్టట్లేదు, దానివల్ల మేము నష్టపోయాం. ఎందుకు నష్టపోయింది ఒకళ్ళు కూడా అధ్యయనం చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచని మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట నాకు గుర్తుండిపోయి ఈ రోజున మీ దృష్టికి ఈ శాస్త్రవేత్తలు మనతోనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మొత్తం చూస్తారు మీ సమస్యను ఎందుకు భవిష్యత్తులో ఇలా రాకుండా ఉండటానికి. అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పట్టు రైతుల ఇన్సెంటివ్ డ్యూస్ 2,79,00,000 రూపాయల అమౌంట్ని ప్రభుత్వం పరిశీలించి మీకు న్యాయం చేస్తాను కూడా మాటిస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు పట్టు పురుగులు ఈ గూడు కట్టుకోలేని పరిస్థితికి నష్టం వాటిల్లిందని మీరు అందరూ చెప్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గారిని కూడా అడుగుతున్నాం, నేను వీరికి నష్టపరిహారం చెల్లించగలమా, చేస్తారా, ఎంత అది? అలాగే మీకు తక్షణమే మీకు వెంటనే మీకు జరిగిన ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గారికి చెక్ రాయమని చెప్తున్నాను. 11,00,000 రూపాయలు మీకు వెంటనే వెళ్ళిపోతాను అకౌంట్స్. ఈవినింగ్ వెళ్తా, మళ్ళీ మా వాళ్ళు చంపేస్తారు మీరు ఈవినింగ్ పంపించి. సభలో మాట చెప్పి వెళ్ళిపోయి డబ్బులు పడలేదంటే మళ్ళీ నాకు వచ్చిన థాట్ తీసేస్తారు మా వాళ్ళు. మేడం రండి ప్లీజ్. మాట్లాడదాం, కొత్తగా చట్టాలు అవసరం లేదు, ఉన్న చట్టాలని బలోపేతం రైతు రండి 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 మీరు కూడా రండి, మీరు కూడా రైతన్నా రండి రండి రా. మీరు సెరికల్చరే కదా, మీరు ప్లీజ్ ప్లీజ్ కూర్చో మీద కూర్చో వద్దండి మీద మీరు కొంచెం వెనక్కు మీరు కొంచెం వెనక్కు మీరు కొంచెం మీరు మీరు ఇక్కడ శాస్త్రవేత్తలు కనిపించింది మీరు అడుగుతారు చెక్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. సో ఇది డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్ గారు మీకు 11,00,000 చెక్ మీకు ఇస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చప్పట్లతో అభినందించవలసిన సమయం. 11,00,000 తక్షణ సహాయం. ఈ చెక్ ఈ చెక్ ఇచ్చేసారు మళ్ళీ తీసుకున్నారు అనుకోండి, ఇవ్వట్లు వాళ్ళ అకౌంట్లు వేయాలి కదా అందరూ బిజినెస్ తీసి ఈవినింగ్ వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, మీరు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ.